మా నాన్న నాకు నేర్పించేది ఒకటే ఒకటి ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమో అని మాత్రమే మా నాన్న నాకు నేర్పించాడు అన్న ఒకే ఒక విశ్వాసంతో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది బహుశా నా కాళ్ళు కొడతారేమో వీళ్ళు బహుశా నా వెన్నెముక కూడా విరగొడతారేమో వీళ్ళు నాకు తెలియదు కానీ ఒక్కటైతే నేను చెప్తున్నా ఏమి చేసినా కూడా మళ్ళీ కేటంలో పైకి లేస్తారని మటుకు ఖచ్చితంగా చెప్తున్నా నేను ఇవాళ చెప్తున్నా జగన్ లో ఉన్న ఆ పోరాట నైజమే మాట తప్పని మడమ తిప్పని వారసత్వమే ఏడాదిగా ప్రజలకు దూరంగా ఉన్న అతనిలో సడలని విశ్వాసానికి చెదరని చిరునవ్వుకు మూలం ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న ఒక మహానేత గుర్తుల్లో నడిచే నాయకుడు వైఎస్ జగన్. ఆ గుర్తుల్లోనే కోట్ల మంది ప్రజలు అతన్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆప్యాయత కురిపిస్తున్నారు. ఆ ప్రజల ఆశీర్వాదమే జగన్ బలం. ఆ ప్రజల కోసం నిలబడటమే జగన్ నైజం. అదే ఆయన చిరునవ్వుకి సాక్ష్యం. పోలిక రావడం అంటే తండ్రిని పోలి ఉండడం ఒక్కటే కాదు, పోలిక రావడం అంటే ఆ తండ్రిని పోగొట్టుకున్న ప్రజలకు తండ్రి కావడం, అన్నలకు అన్న కావడం, దిక్కులేని ఎంతో మంది తల్లులకు తండ్రులకు ఆదుకునే బిడ్డ కావడం, అదే అసలైన పోలిక. ఒక ప్రజానాయకుడి వారసత్వాన్ని కొనసాగించే సిసలైన పోలిక. తన తండ్రి వైఎస్ కు అలాంటి పోలికగా నిలిచారు వైఎస్ జగన్. అందుకే ఆయనలో ప్రజలు రాజన్నను చూసుకున్నారు, జగనన్న అంటూ ప్రేమగా పిలుచుకున్నారు. మళ్ళీ ఆ రాజన్న రాజ్యం తెచ్చేది నువ్వే అంటూ పిలుస్తున్నారు. ఆయన కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. జగన్ లో సడలని విశ్వాసానికి చెదరని చిరునవ్వుకు ప్రతీకలు ఆ ఎదురు చూపు. అధికారం కోసం ప్రజల్లోకి అందరూ వెళతారు, కానీ జగన్ తన కోసం కాకుండా ప్రజల కోసమే ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలకు ఒక హామీ ఇవ్వడానికి, ఒక భరోసా ఇవ్వడానికి, వారి కష్టాలను వినడానికి, కన్నీళ్లు తుడవడానికి వెళ్లారు. వైఎస్ లేరని కుమిలిపోతున్న వారికి ఒక మహానేత అడుగుజాడనే నడిచేందుకు నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి వెళ్లారు. తమ కోసం వచ్చిన నాయకుడి వెంట ప్రజలు వెల్లువలా కదిలారు. జగన్ అంటే జనం అని ప్రపంచానికి చాటేలా వెంట నడిచారు. అదే నాయకుడిని అనేక కుట్రలు తమకు దూరం చేసేసరికి తమ జననేత ఎప్పుడు మళ్లీ తమ మధ్యకు వస్తాడా అని ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు కాబట్టి జగన్ ఇన్నాళ్లుగా నాలుగు గోడల మధ్య ఉన్న ఆ నవ్వు చెదరలేదు. ప్రజలకిచ్చిన ప్రతి మాటను నెరవేర్చే విషయంలో ఆయన విశ్వాసం సడలిపోలేదు. ప్రజలకు దూరంగా ఉన్న ఈ ఏడాది కాలంలో ఇప్పుడే కాదు, నాలుగు గోడల నుంచి బయట అడుగు పెట్టిన ప్రతిసారి జగన్ తన చిరునవ్వును చెదరనీయలేదు. కుట్రల మబ్బులను దాటుకుని ఉదయించే సూర్యుడులాగే కనిపించారు. తన కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో మరింత ధైర్యం నింపారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. కదులుతోంది చూడరా రాజన్న ఆశయాన జగనన్నకు తోడుగా జనమంటే జగనంట జనమంతా జగన్ వెంట ప్రతి నోట ఇదే మాట ప్రతి చోట ఇదే మాట జనమంటే జగనంట జనమంతా జగన్ వెంట ప్రతి నోట ఇదే మాట ప్రతి చోట ఇదే మాట. కన్న కొడుకును చూసుకునేందుకు వచ్చిన తల్లిని, భర్తను చూసేందుకు వచ్చిన భార్యను కూడా ఆంక్షల పేరుతో తీవ్రంగా ఇబ్బంది పెట్టారు పోలీసులు. వైఎస్ జగన్ ను చూసేందుకు నాంపల్లి కోర్టుకు వచ్చిన ఆయన కుటుంబాన్ని కోర్టు పరిసరాల్లోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు ఇక్కట్లకు గురిచేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి వాతావరణం లేకపోయినా సరే నానా హంగామా సృష్టించారు. ఆ తర్వాత న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో వైఎస్ జగన్ గంటపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. Thank you.
డిసెంబర్ 5, 2012 తర్వాత కోర్టు ముందు హాజరవుతున్న జగన్ చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు నాంపల్లి కోర్టు ఆవరణకు వచ్చారు. తమ ఆప్తుణ్ణి చూడాలని, కలుసుకోవాలని తాపత్రయపడ్డ వారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నెట్టివేయడానికి ప్రయత్నించారు. బ్రహ్మాండం బద్దలవుతున్నట్టు వ్యవహరించి ఆంక్షలు విధించారు. You can understand that we can't even go to the court. Isn't it affecting our civil rights? We don't even have a right to walk where we want to go in our own country. What kind of justice is this? What kind of a country is this? What kind of a state is this? ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారని నాకైతే అర్థం కావడం లేదు. పోలీసులు అంటే ఏదో ఇంత 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 అన్యాయమో, ఇంత అక్రమమో, ఇంత ఇంత ఇది అతి కష్టం మీద న్యాయస్థాన ప్రాంగణానికి చేరుకున్న కుటుంబ సభ్యులు విచారణ సమయంలో కోర్టు హాల్లో ఉన్నారు. దీనిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో కేసుకు సంబంధించిన వారు తప్ప మిగతా వారు హాల్ నుంచి వెళ్లాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో విజయమ్మ తప్ప మిగతా కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారు. ఈ సమయంలో తీవ్ర ఆవేదనకు గురైన వైఎస్ విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ను దురుద్దేశపూర్వకంగా ఇరికించారంటూ బాధపడ్డ విజయమ్మ విచారణ అనంతరం కుటుంబాన్ని కలుసుకునేందుకు అనుమతినివ్వాలంటూ జగన్ తరపు న్యాయవాది కోరగా కోర్టు అనుమతించింది. దీంతో కోర్టు ఆవరణలోనే జగన్ తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. న్యాయం తమ వైపే ఉందని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. అనంతరం అధికారులతో కలిసి చెంచల్ కూడా వెళ్లారు.